హిజికియా రాజు అని ఒక రాజు ఉన్నాడండి. ఆయనకు మరణకరమైన రోగం వచ్చినది. వెంటనే గోడ వైపు తన ముఖమును తిరిపి బాగా ఏడ్చాడు. నేను నీకు అనుకూలముగా జీవించినాను కదా, ఇప్పుడు నాకు మరణం వద్దు అని బాగా కన్నీరు కార్చాడు. ఎప్పుడు కూడా చూడండి, కన్నీరు కారిస్తే తక్షణమే దేవుణ్ణి ఎద్ద నుండి జవాబు వస్తుందండి. నరుణ్ణి కన్నీరును దేవుడు చూడలేడు. వెంటనే తక్షణమే జవాబు వచ్చినది, యెషయా పోయి చెప్పు 15 సంవత్సరాలు నేను ఆయుష్ను పేస్తున్నాను చెప్పు. అప్పుడు అక్కడ ఒక మందు, ఒక మెడిసిన్ ఒకటి చెప్తున్నాడు ఆ ప్రవక్త. ఏమిటి అంటే, అంజూరపు పండ్ల ముద్దను తీసుకొచ్చి ఆ కురుపు మీద వేయండి అని. వెంటనే ఆ అంజూరపు పండ్ల ముద్ద తీసుకొచ్చి ఆ కురుపు మీద వేశారు. అప్పుడు హిజికియా రాజు బ్రతికాడు. మనకు కూడా ఒక మెడిసిన్ ఉన్నదండి, యేసు ప్రభు యొక్క గాయాలు. సిలువ మీద కొట్టబడి అంజూరపు పండ్ల ముద్ద వలనే ఉన్నది ఆయన చేయకూడదు. ఎప్పుడు యేసు హస్తం మిమ్మల్ని తాకుచున్నదో ఎటువంటి రోగం ఉన్నా ప్రాబ్లం ఉన్నా తప్పకుండా మీరు బ్రతుకుతారు.